హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మంచి పెసరపప్పుతోటి టేస్టీ టేస్టీ కర్రీ వండుకుందామండి. ఎప్పుడన్నా మనం పండగలు వస్తే వడపప్పు వస్తుంది, లేదు అంటే ఈ కర్రీ చేసుకోవాలి అంటే మనం ముందుగా ఒక గంట ముందు ఇట్లా పెసరపప్పు నానబెట్టేసేసుకొని వడగొట్టుకుంటే చక్కగా నీళ్లు తీసేసి ఇట్లా పెట్టుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు, నేను చిన్న కప్పుతోటి కప్పెడు పెసరపప్పు తీసుకున్నానండి. నీళ్లు వడగొట్టేసా నానబెట్టేసి తిరుమాత పెట్టుకోవటానికి ఒక్క 2 చెంచాలు ఆయిల్ అండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, తిరుమాత. ఇక్కడ మసాలాలు ఉన్నాయి చూడండి, 1/4 చెంచా ధనియా పొడి, 1/4 చెంచా జీరా పొడి, 1/2 చెంచా గరం మసాలా, కారం రుచికి సరిపడా వేసుకోండి, ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి. పచ్చికొబ్బరి 3 చెంచాలు తీసుకున్నాను, 1/4 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి, 1 రెబ్బ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు. ఇవి దీనికి కావలసిన పదార్థాలు. ఉల్లిపాయలు మనం ఇట్లా సన్నగా తరిగేసుకోవాలి, టమాటాలు కూడా సన్నగా తరుక్కొని పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చుకొని మనం పెట్టుకోవాలండి. కారం అనేది ఆప్షనల్ అండి, అంటే పిల్లలు కారం తినలేరు అనుకుంటే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయతోనే సరిపోతుంది. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొద్దిగా కారం వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఇలా అన్ని రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ని వేడి చేసుకుందామండి. ప్యాన్ వేడెక్కిందండి, చూస్తున్నారా హీట్ వస్తున్నది. స్టవ్ సిమ్లో పెట్టేసేసుకోండి మనం. ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం కదా, 2 స్పూన్స్ ఆయిల్ వేసేసేద్దాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు తిరుమాత గింజలు వేసేసుకుందాం. ఇవి కొంచెం కలియబెట్టుకొని మనం ఈ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవి యాడ్ చేసుకుందాం అండి. 1 బై 1 వెయ్యాలి. చూడండి, తిరుమాత వేగిపోయింది, పప్పులు కూడా కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసేద్దాము. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడే యాడ్ చేసేద్దాము. ఏం లేదండి, ఇంట్లో ఏ కూరలు లేవు అనుకున్న రోజున కాస్త ఇట్లా మనం వెరైటీగా చేసుకుని తినచ్చు. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ మనకు కావాల్సింది, ఇందులోకి కొంచెం కొబ్బరి, కొంచెం మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇది వేయించుకున్నాం. చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నామండి. ఉప్పు వేయటం వల్ల త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు అనేవి. ఒక చిటికెడు ఉప్పు వేసుకుని దీని మీద పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసేద్దామండి. పసుపు కలర్ కోసం వేసుకుంటామండి. వీటిని ఒకసారి కలియబెట్టేసేసుకొని ఉల్లిపాయ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కావాలండి, మరీ వేగకూడదు, కొద్దిగా వేగేంత వరకు ఉంచుకుందాం. ఉల్లిపాయ మనకి కలర్ చేంజ్ అయిపోయిందండి, చూసారా చక్కగా ఉంది. ఇప్పుడు దీంట్లో టమాటాలు యాడ్ చేసేసేద్దాము. సింపుల్ అండి, మనకి 5 నిమిషాల కల్లా కూర రెడీ అయిపోతుంది. టమాటాలు, ఉల్లిపాయలు మగ్గితే చాలండి మనకి. దీని మీద మనం లిడ్ పెట్టేసేద్దామండి, 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. లిడ్ పెట్టేసి వదిలేసేద్దామండి. ఇట్లా ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. చక్కగా కూర అంతా కూడా మగ్గిపోయింది చూడండి. టమాటా కూడా మనకి ఇట్లా ఉడికిపోయింది, చూస్తున్నారా టమాటా కూడా మనకి ఉడికిపోయిందండి. ఇదిగో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పెసరపప్పుని యాడ్ చేసేసేద్దాము. ఎందుకంటే ఉప్పు కారం అవి కూడా దీనికి పట్టాలి కదండి పెసరపప్పుకి. ఒకసారి కలుపుకుందాము. ఎక్కువసేపు పట్టదండి, నానిన పెసరపప్పే కదా మనకి, ఎక్కువసేపు పట్టదు. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసేద్దాము. మనం తీసుకున్నా కదా ధనియా, జీరా, గరం మసాలా 3 కూడా వేసేసేద్దాము. అన్నీ కూడా పెసరపప్పు పడతాయండి. కొద్దిగా కారం వేస్తున్నాను నేను, మీరు మీ టేస్ట్ని బట్టి కారం అనేది
యాడ్ చేసుకోండి. కొంచెం కొబ్బరి కూడా వేసేస్తే మగ్గుతుందండి మసాలాలన్నిటితో పాటు. అవన్నీ వేసేసి మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి కూరని మగ్గనిద్దామండి. ఈ రైస్లో కానీ అన్నిట్లోకి కూడా ఉట్టి స్నాక్లా కూడా తినొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఏం కూరలు లేవనుకున్నప్పుడు టెన్షన్ పడకుండా చక్కగా ఇట్లా చేసుకుని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చక్కగా మనం మూత పెట్టేసేద్దామండి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని పెసరపప్పు కొబ్బరి మగ్గాలి కదా, ఒక 2 నిమిషాలు దీన్ని ఇట్లా వదిలేసేద్దాము. ఒకసారి లిడ్ తీసి చూద్దామండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. దీని మీద ఫ్రెష్గా కొత్తిమీర కూడా చల్లుకుందామండి, చాలా బాగుంటుంది. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి, మీరు చూస్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయిందండి, చూస్తున్నారా? పెసరపప్పు కూడా మనకి చక్కగా 2 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఆల్రెడీ నానిన పప్పే కదా మనకి, మగ్గిపోతుంది. మెత్తగా అయిపోతే పప్పు అయిపోతుందండి, కూర అవదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కొత్తిమీర చల్లేసేసి మనం కొద్దిగా ఇట్లా ఫ్రెష్గా కొత్తిమీర కూడా మనం చల్లేసేసుకుందాం. ఇంకా టేస్ట్గా ఉండాలంటే మీరు ఒక నిమ్మకాయ కూడా దీనికి యాడ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ రసం ఇందులో పెట్టేసేసి మీరు సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ కారానికి ఆ పులుపుకి అన్నిటికీ కూడా సరిపోతుందండి. చూస్తున్నారా ఎంతో కలర్ఫుల్గా కొత్తిమీర, కొబ్బరి, పెసరపప్పు అన్నీ మనకి మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం. కర్రీ మొత్తం మనం ఇట్లా చక్కగా సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం వేడివేడిగా పెసరపప్పు కర్రీ రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్స్ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వేడివేడిగా పెసరపప్పు కొబ్బరి కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.